మనం లింకా తాగే టైంలోనే ఆయన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సంపాదించేశాడు. 13 ఏళ్ళకి ఎవరైనా స్కూల్లో ఆడుకుంటూ ఉంటారు, కానీ ఆయన 13 ఏళ్ళకి మిమిక్రీతోనే ఆడుకున్నాడు. మనకు ఒక టాలెంట్ ఉంటేనే అందరూ పొగిడేస్తారు, కానీ ఆయనకున్న టాలెంట్స్ని లెక్క పెట్టడానికే టైం సరిపోదు. ఇంకా పొగడ్తలకి టైం ఎక్కడ ఉంటుంది? టీవీలు టీవీల్లో షోలు ఇప్పుడంత పాపులర్ లేని రోజుల్లోనే ఆయన జనాల్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, హీరో, విలన్, ఆర్టిస్ట్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, ఎంటర్ప్రెన్యూర్, లీడర్, ఇవన్నీ కాక మరెన్నో. మామూలు జనాలకే కాదు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, ఎవరికైనా ఈయనన్నా ఈయన మిమిక్రీ అన్న ఇట్టే నచ్చేస్తుంది. కావలసిన వాడు వచ్చి కళ్ళ ముందు పడితే కాదనుకుంటావే, మేమనుకుంటున్నావు? నేను అదే అడుగుతున్నాను, నీకు నువ్వేమనుకుంటున్నావు? ఏమిటి నువ్వు అడగ్గానే నేను చెప్పాలనుకుంటున్నావు? కావలసిన వాడు కళ్ళ ముందు అన్నప్పుడు అలాగే ఉంటదిలే అయ్యా. అరే ఏం అడుగుతున్నావమ్మా, నువ్వు నాకు అర్థం కాదు. ఒక నెనకలేకుండా అడుగుతున్నావు, సినిమాల్లో అడుగుతున్నావు, రాజకీయాల్లో అడుగుతున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు, నాకైతే సమజ్ అయితే లేదు. ఒకరిద్దరిని మిమిక్రీ చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మిమిక్రీలో మనుషులు, పక్షులు, జంతువులు ఇలా 1000 వాయిస్లను అవలీలగా ఆపకుండా చేసి రికార్డులు, రివార్డులు, అవార్డులు సాధించిన ఘనత ఈయనొక్కరిదే. సీరియల్స్, సినిమాలు, ఈవెంట్స్, షోలు ఈయన చెయ్యందంటూ ఏదీ లేదు. ఈయన తిరగని దేశం లేదు, ఈయన తీసుకున్న అవార్డు లేదు. స్టేజ్ ఏదైనా, దేశం ఏదైనా, యాక్టర్ లోహిత్ కుమార్ మైక్ తీసుకుని స్టేజ్ ఎక్కితే అది అమెరికా అయినా ఆంధ్ర అయినా ఉర్రూతలు ఊగాల్సిందే. సేవ చేయడానికైనా, టాలెంట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికైనా, ఇండస్ట్రీలో ఎవరికి హెల్ప్ కావాలన్నా, ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలన్నా ముందుగా ఈయనే గుర్తుకొస్తారు, ఈయనే గుర్తుకు రావాలి. ఈయన గురించి చెప్పడం కన్నా మహాభారతం, రామాయణం గురించి చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే అవి కొంతమందినే ఇన్స్పైర్ చేశాయి. ఈయన మాత్రం తన మాటలతో, చేతులతో అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. మీ ద్వారా కొంత వాళ్ళకి హెల్ప్ అవ్వాలని, ప్లస్ సైమల్టేనియస్లీ మీరు ఎప్పుడన్నా ఫిలిమ్స్ చేసినా లేకపోతే మీరు ఎప్పుడన్నా తీయాలనుకున్నా కూడా వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని, ప్లస్ మీ ద్వారా వాళ్ళకి కొంత వర్క్షాప్ లాగా ఉంటుందని ఈ వేదికని ఇలా పెట్టుకుని ఇలాంటి చేయడం జరిగింది. లైఫ్లో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించిన యాక్టర్ లోహిత్ గారు మరెన్నో సాధించాలని, ఎంతో మందిని సపోర్ట్ చేయాలని, ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు లోహిత్ సార్.